తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారా లేకుంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సారా? ఏ పదవి లేని తిరుపతి రెడ్డి సార్కు పోలీసులు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ ఆఫీసర్లతోనే లగచర్ల బాధితులు అన్నారట. అట్లంటే ఆ కమిషన్ వాళ్ళు కూడా ఏమన్నారో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పరి. ఇన్నరా, మా భూములు గుంజుకోవద్దు, ఆ పాడుమల్లె ఫార్మా కంపెనీ మా కొంపల నడమ పెట్టొద్దని ఇన్ని దినాలకోలే తిండి తిప్పలు మాని పనులు పోడగొట్టుకుని సర్కారు మీద పోరాటం చేస్తుంటే న్యాయంగా కొట్లాడే ఎస్టీ బిడ్డలకు రక్షణ ఇవ్వవలసింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అన్న తిరుపతి రెడ్డి సార్కు సెక్యూరిటీ ఇస్తున్నారట. జాతీయ ఎస్టీ కమిషన్ పెబ్బ హుసేన్ సార్ కూడా ముచ్చట మొత్తం నేను అరుచుకుంటా తల్లి అని అనుకొచ్చుండు. అయ్యా హుసేన్ సారు, మీరన్న మలి సర్కారులో ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మంచిగా అర్థమయ్యేటట్టు బాధితుల బాధలు చెప్పుండ్రి. కారు పార్టీ వాళ్ళను నమ్మేటట్టు లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నమ్మేటట్టు లేదు, కమలం పువ్వు పార్టీ వాళ్ళను నమ్మేటట్టు లేదు. ఎస్టీ కమిషన్ మీదనే ఎక్కువ ఆశలు ఉన్నాయట సారు, వాళ్ళ ఆశలు అడి ఆశలు కాకుండా చూడుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.